మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది? ఎన్నో ప్రోగ్రామ్స్, సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట? అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్! ఆర్ యూ జోకింగ్? నీతో వెళ్ళకూడలేమిటి? కానీ టైం నో. నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర నేర్చు. శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేర్చుకుంటున్నావు. Don't be a fool. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట? నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా ఏమైంది? ఇప్పుడు ఇంకో వినోదనే? నో, నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్, హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి? బాలుయ్యే మన బిడ్డను ఆఘోరించాం. ఇదిగో నా కొద్దిని కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. పదా, చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళకన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సిన 4 రోజుల్లో పోతుంది అంతేగా. చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా. బాబు నీకు ముందే తెలుసా? రామ పట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుణ్ణి పోల్చుకోగలనయ్యా. నమస్కారం అయ్యా. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, తమరు కూర్చోండి అయ్యా. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. అలాగే. ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. నమస్కారం సార్. నమస్తే. నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను. ముందు అడ్మిట్ చేయించండి, నేను వచ్చి ఐల్ టేక్ ఆల్ ది టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు, మీరు తెలుసు కదా డాక్టర్ మూర్తి గారు, హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీడు ఐ నో హిమ్. బాలు వస్తాను, వర్జం వచ్చేలోగా మీ వదిన హాస్పిటల్లో చేర్పిస్తాను. తాతయ్య, నేను ఇక్కడ లేవచ్చా? శైలు, ఇక నువ్వు వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా. మరి మాస్టర్ గారి బట్టలు? అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా. కమాన్ బాలు, కమాన్. శివయ్య. అమ్మా. అన్ని సరిగ్గా ఉన్నట్టేనా? బాత్రూమ్ లో హీటర్ అవి? అమ్మా, ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా. కొంచెం అమ్మా. Thank you.
చిన్నమ్మాయి గారా బాబు తిరగదా 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 తీసుకురమ్మంటారా బాబు